సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తుందని టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. హత్యకురైన ఉమా యాదవ్ కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, ఇప్పటి వరకు 6 టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, 130 కార్యకర్తలపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పాఠశాలలు కావచ్చు, ప్రస్తుతం పరిస్థితుల్లో కావచ్చు, ఇటువంటి హత్యల వల్ల ఏంటంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించలేనటువంటి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి స్పీచెస్ కానీ సందేశాలు కానీ చాలా భరోసాని ఇస్తా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఇటువంటి ఉమ్మలాంటి హత్యలు కావచ్చు, గ్రామాల్లో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, ఇటన్నిటి చూసిన తర్వాత సామాన్యుడు కూడా భయభ్రాంతులు గురుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము కోరేది శాంతి భద్రత కాపాడాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రేపు ఎటుకో డీజీపీ దగ్గర కూడా బృందాన్ని పంపిస్తున్నాము. శాంతి భద్రతలు అనేది ఒక పార్టీ చేతుల్లో అధికారులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అందరినీ కోరేది శాంతి భద్రతలు మనం కాపాడుకోవాలి. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓపికగా ఉన్నాము, అది మీరు పరీక్షించదని నేను కోరుకుంటున్నాను. అతి దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా ఏదైతే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందో ఆ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రత్యేకంగా చూస్తున్నారు, గోడలే కట్టేస్తున్నారు. ఎప్పుడన్నా చూసామండి, ఇది ఆంధ్ర రాష్ట్రంలో బీహార్లో వింటాం, మనం ఇప్పుడు చూడాల, బీహార్లో చూసాం. ఈరోజు అదే పాలన ఇక్కడ తీసుకొచ్చాలా, తీసుకురావాలా అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడ ఎంత దూరం అండి? ఇక్కడ 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆయన ఇంటి దగ్గర ఇంత దారుణమైన హత్య జరుగుతుంది, ఇంకా లా అండ్ ఆర్డర్ ఉందా? అంతేకాదు, ఒంగోలు ఏం జరిగిందండి, మనం వైకాపా కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేస్తారు అని ముఖ్యమంత్రి గారు ఇక్కడ నీతులు చెప్తారా? ఎప్పుడన్నా చూసామనేది, అసలు ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం? అంటే ఈయన మాట్లాడేది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి, చేయాల్సింది చేస్తున్నారు. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలా, ఒకవేళ ఎవరన్నా సహకరించకపోతే చంపేయాలా? ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రోత్సహించలేదు. కానీ చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలా, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మీరు దేనికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం మీ పని. ఆందోళన చేపడతారు సార్, భవిష్యత్తులో మేము మీకు ఇప్పుడే చెప్పినట్లేనంటే చాలా ఓర్పుతో ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటే ఎదురు తిరిగేదానికి మాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ శాంతి భద్రతలు అనేది మన చేతుల్లో తీసుకోకూడదు అన్న లక్ష్యంతో మేము చాలా ఓర్పుతో ఉన్నాం. దయచేసి మా ఓపికను మటుకు మీరు పరీక్షించదని నేను కోరుతున్నాను.